క్యారెక్టర్ ఉంది అది ఇది అని చెప్పి టూ సీన్స్ క్యారెక్టర్ నేను అన్న రోహిత్ అయ్యి చెప్పుకుని వచ్చి చేస్తానని చెప్పాను. మొత్తం మూవీ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అదంతా చూసిన తర్వాత నేను సాగర్తో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇట్లా రెండు సీన్ ఇచ్చేయండి సాగర్, నాకు ఇంత మంచి సినిమాలో ఫిల్మ్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఫీల్ అయ్యాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, ప్రొడక్షన్ హౌస్ గురించి పర్టికులర్గా చెప్పాలి, ఈ ఫిలిం సో మచ్ ఆఫ్ ఎఫర్ట్, రోహిత్ కానీ విష్ణు కానీ ప్రశాంతి విజయ్ అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అయ్యి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ బట్ స్టిల్ డబ్బే. ఇప్పుడు ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్నీ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి, మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నాను కొత్తగా ఉంటుంది సినిమా, కొత్త ఫిలిమ్స్ ఆడాలి, పర్టికులర్గా ఈ బడ్జెట్ ఈ జోనర్లో సినిమాలు ఆడితే ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను.